ఘట్టమనేని అఖిలాండేశ్వరి దేవి ద్వితీయ పుత్రుడు ఘట్టమనేని మహేంద్రకిచ్చి పెళ్లి చేయబోతున్నాం. ఐశ్వర్య, ఐశ్వర్య, ఏమైందే నీకు? పిచ్చికాని పట్టిందా? నీకు పట్టింది పిచ్చి. ఘట్టమనేని ఫ్యామిలీతో సంబంధం కలుపుకోవడానికి చచ్చిపోతున్నావు. ఏయ్, ఏమైందే నీకు? స్మైల్ ఇస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చా? ఇప్పుడేమో ఆ సంబంధం ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావు. అవును, స్మైల్ ఇస్తూ ఫోటోలు దిగడానికి ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. ఇష్టం లేదు, నాకు ఆ సంబంధమే వద్దు. వాట్ ది హెల్ ఇస్ గోయింగ్ ఆన్? అదొక ఇల్ల వాళ్ళసిన మనుషులేనా? ఆఫ్టర్ ఆల్, 10,000 శాలరీ తీసుకునే డ్రైవర్ ని వాడి కూతుర్ని బ్యాక్ సీట్ లో ఓనర్ లా కూర్చోబెట్టి తీసుకొస్తాడా? షేమ్. మన లక్షలు పోసుకొని ఇచ్చిన గిఫ్ట్ ని ఆ పార్వతి తగల పెడితే దాన్ని తన్ని తరిమేయకుండా పల్లకిలా తీసుకొచ్చినట్టు తీసుకొస్తాడా? ఐ హేట్ దిస్, ఐ హేట్ దెమ్. నాకు అఖిలాండేశ్వరి కోడలు అవడం ఇష్టం లేదు, ఇష్టం లేదు. నేను మాటిస్తున్నాను. పార్వతి ఖాళీగా ఉండడం వల్లే పొరపాట్లు చేస్తుంది. అలాంటివి జరగకూడదంటే తనేదో పనిలో ఉండాలి. దేవేంద్ర, సన్ ఆఫ్ ఘట్టమనేని అఖిలాండేశ్వరి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. అమ్మలా ఉండాలని ప్రయత్నించే కొడుకు ఎదిగితే ఆ తల్లికి ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తొడకలేదు, అపార్థం చేసుకున్న వాళ్ళకు ఆన్సర్ చేయలేదు, కళ్ళల్లో భయం లేదు, బాడీలో బెరుకు లేదు. అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది నాన్న. అఫ్కోర్స్, చందమామకైనా మచ్చుంటుందేమో కానీ నీ క్యారెక్టర్ మీద మచ్చ రానివ్వన్న నమ్మకం నాకుంది. అమ్మని ప్రేమిస్తావు, అమ్మ నిర్ణయాన్ని గౌరవిస్తావు, నీలాంటి బిడ్డే కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది నాన్న. ఎక్కడుండాల్సింది అక్కడే ఉండాలి. We'll be right back.
ప్లీజ్ అర్థం చేసుకో, నీకు దండం పెడతాను, ఎలాగా నేను ఇస్తాను మాపు. మహి, అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర మన కోసం వెయిట్ చేస్తుంది, పద. బ్రో, హలో. ఓకే బాయ్. పార్వతి ఖాళీగా ఉండడం వల్లే పొరపాట్లు చేస్తుంది. అలాంటివి జరగకూడదంటే తను ఏదో పనిలో ఉండాలి. పార్వతి, నీకు ఇచ్చిన మాటని ఇప్పుడే అమ్మను అడుగుతాను. ఆల్ ద బెస్ట్ అనుమంతు పార్వతి.